ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం ఒక పోట కూటి కొరకు అదిగది తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఆగినను భ్రష్టత్వం ఏంటంటే కక్కుర్తి బ్రతుకు అన్నమాట భ్రష్టత్వం అంటే ఏంటంటే కక్కుర్తి బ్రతుకు యేషావు కక్కుర్తి పడ్డాడు అవ్వ దేవుడి ఇచ్చిన ఫలాలన్నీ విడిచిపెట్టేసింది రేష్టమైన ఫలాలన్నీ విడిచిపెట్టేసింది వద్దన్నదే కావాలనుకున్నది దేవుడు వద్దన్నది కావాలనుకోవడమే మన భాషలో అచ్చమైన తెలుగులో కక్కుర్తి బ్రతుకు దానిని బైబిల్ భ్రష్టత్వం అంటది ఎందుకంటే ఒక్క పూట కూటి కొరకు కక్కుర్తి పడ్డాడు చుక్క కొరకు కక్కుర్తి పడేవాడు భోజనం కొరకు కక్కుర్తి పడేవాడు అల్పకాల పాప భోగముల నిమిత్తం కక్కుర్తి పడ్డాడు యేషావు మోషే పడలా మోసేస్కి అది నచ్చలా అతడు స్థిరంగా ఉన్నాడు అతడు స్థిరమైన బుద్ధి గలవాడై ఉన్నాడు అతడు ఐగుప్తు యొక్క భోగ భాగ్యాలకన్నా క్రీస్తుతో కూడా నింద మేలు అనుకున్నాడు క్రీస్తు ప్రజలతో కూడా నిందను బాధను శ్రమను అనుభవించడం మేలు అనుకున్నాడు అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరమైన బుద్ధి గలవాడై అదృశ్యుడైన యేసయ్యను చూస్తా ఉన్నాడు అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తా ఉన్నాడు అనగా కనబడని లోకం మీద అతని దృష్టి ఉంది కనబడని రాజ్యం మీద అతని దృష్టి ఉంది భౌతికమైన నేత్రానికి ఆ రాజ్యం నీకు కనబడకపోవచ్చు భౌతికమైన కళ్ళకు ఆ రాజ్యం నీకు దగ్గరగా కనబడకపోవచ్చు ఆ వాగ్దాన దేశాన్ని ఇప్పటికిప్పుడు నీవు చేరకపోవచ్చు కానీ మోషేకున్న విశ్వాసం మోషేకున్న నిరీక్షణ ఏంటంటే నా కళ్ళ ఎదుట ఆ యొక్క రాజ్యం కనబడకపోయినా పర్వాలేదు కానీ నా దేవుని ప్రజలతో నిందను అనుభవించైనా సరే అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు నేను స్థిరంగా బ్రతుకుతాను ఏమున్నా ఏమి లేకపోయినా స్థిరత్వాన్ని మాత్రం విశ్వాసంలో స్థిరత్వం ప్రార్థనలో స్థిరత్వం దేవుని యొక్క వాక్యాన్ని అనువదించుకొని ఆ ప్రకారంగా బ్రతకడంలో స్థిరత్వం హల్లెలూయా హల్లెలూయా స్థిరత్వం అనండి అందరూ స్థిరత్వం అన్నిటిలో స్థిరత్వం ఉండాలి అన్ని విషయాల్లో స్థిరత్వం ఉండాలి స్థిరంగా ఓ చోట కాపురం ఉండాలి స్థిరంగా ఒక వ్యాపారం చేయాలి అర్థమైందా పొద్దున్న ఒక వ్యాపారం మధ్యాహ్నం ఒక వ్యాపారం సాయంత్రం ఒక వ్యాపారం కాదు స్థిరంగా ఉండాలి ఉద్యోగం స్థిరంగా ఒక చోట చేయాలి ఎక్కడ నాటబడ్డావో అక్కడ ఉండాలి మొక్క ఒక చోట నాటబడాలి అలాగే విశ్వాసం ఒక సంఘంలో నాటబడాలి అక్కడ స్థిరంగా నాటబడితే ఆ మొక్క పెరుగుతుంది ఆ మొక్క మీద నీతి సూర్యుని కిరణాలు ఆయన ప్రసరింపచేస్తాడు ఆ మొక్కకు జీవం అందుతుంది ఆ మొక్క శ్రేష్టమైన మొక్క వలె దేవుని వాక్యం అంటాడు కదా కీర్తనకారుడు నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు ఒలీవ చెట్టు ఆకులు దేవునికి ప్రజలకు కూడా ఆ దేవుని యొక్క కార్యాలను పంచిపెట్టే ఔషధపు మొక్కలుగా దేవుడు వాటిని తయారు చేశాడు కాయలు పనికొస్తాయి నూనెను తీస్తారు పండ్లు పనికొస్తాయి చెట్టు బెరడు పనికొస్తుంది అన్నీ పనికొస్తాయి ఒలివ చెట్టు నువ్వు పనికొచ్చే చెట్ట పనికిరాని చెట్ట పనికొచ్చే విశ్వాస పనికిరాని విశ్వాస ఉపయోగకరమైన విశ్వాస ఉపయోగం లేని విశ్వాస హల్లెలూయా